Hi guys, hello Narvi Andaru. Once again, Andarki, welcome back to Hi-Fi Cars. సో కియా ఇండియా వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక కొత్త కార్ తోటి ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. సో ఇది కియా వారి తరపు నుంచి వస్తున్న ఫోర్త్ కార్ అని చెప్పొచ్చు. ఇది కియా కారెన్స్. ఈ కార్ వచ్చేసి మిడ్ ఎంపీవి సెగ్మెంట్ లో వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఈ కార్ యొక్క ఫుల్ డీటెయిల్ వాక్రోన్ చేస్తున్నా అండ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పదని గైస్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ యొక్క ఫ్రంట్ ఫేషియా ఇలా ఉంటుంది. దీంట్లో నో గ్రిల్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో గ్రిల్ అనేది రాదు పైన, మీకు కింద మీకు కియా వారి సిగ్నేచర్ గ్రిల్ వస్తుంది. రైవల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యూండాయ్ అల్కజార్, ఎంజీ హెక్టార్ ప్లస్, టాటా సఫారీ అండ్ మహీంద్రా ఎక్స్యూవీ 700. ఈ ఫోర్ కార్స్ తోటి కాంపిటీట్ చేయబోతుంది కియా కారెన్స్. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ లో స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఈ చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా మీకు అనిపిస్తాయి. అండ్ ఓవరాల్ గ్రీన్ మీరు చూసినట్లయితే చిన్న ఎలిమెంట్ ఇస్తున్నారు, నల్డ్ అవుట్ డిజైన్ లో ఇస్తున్నారు. సో ఇది 3D డిజైన్ లాగా వస్తుంది. సో చాలా బాగుంది. అండ్ కియా సిగ్నేచర్ క్రౌన్ జ్యూల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. అండ్ కిందిగా మీకు ట్రయో డిజైన్డ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ కొత్త డిజైన్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇక్కడ క్రోమ్ స్ట్రైప్ ఇస్తున్నారు, ఇది కూడా నల్డ్ అవుట్ డిజైన్ లోనే వస్తుంది. టైగర్ నోస్ బ్లాక్ డౌట్ గ్రిల్ ఉంది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ మీరు కియా యొక్క న్యూ రీడిజైన్డ్ లోగో మీరు చూస్తున్నారు. అండ్ ఓవరాల్ గా సైడ్ నుంచి ఈ కార్ అల్కజార్ అంతా పెద్దగా అనిపిస్తుంది. సో డైమెన్షన్స్ కూడా దాదాపు సిమిలర్ గా ఉంటాయి. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4540 mm లెంత్, 1800 ఆఫ్ విడ్త్ అండ్ 1708 ఆఫ్ హైట్. అండ్ వీల్ బేస్ వచ్చేసి 2780 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది ఈ కార్ లో. చాలా ఎక్కువ స్పేస్ అనేది దొరుకుతుంది మీకు. అండ్ 195 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ టైర్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 205/65 R16 inches టైర్ సైజ్ వస్తుంది. మేబీ వేరే వేరియంట్స్ లో పెరగొచ్చు సైజ్. ఆల్ ఫోర్ వీల్స్ లో డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ గురించి చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు. సో అన్ని వేరియంట్స్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ మీకు కంపల్సరీ వస్తాయి. సో సేఫ్టీ సెన్స్ లో కూడా ఇది చాలా మంచి యాడ్ ఆన్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ ఇంటీరియర్ మీరు చూసినట్లయితే చాలా మంచి, చాలా కొత్త డిజైన్ ఎలిమెంట్స్ అనేది మీరు చూడడానికి దొరుకుతాయి మీకు దీంట్లో. అండ్ ఒక్కసారి డ్రైవర్ సైడ్ డోర్ లో మీరు చూసినట్లయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ బాటమ్ ఫ్లాట్ స్టీరింగ్ వీల్ ఉంది దీంట్లో. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ బటన్స్ ని ఇక్కడ ప్లేస్ చేశారు స్టీరింగ్ మీద. దాదాపు మీకు సెల్టాస్ లో ఎలా అయితే డిజైన్ వస్తుందో దాదాపు అలానే వస్తాయి. అండ్ ఫీచర్స్ కూడా దాదాపు సేమ్ వస్తాయి. అండ్ ఫ్రంట్ లో వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్ లో. అండ్ ఓఆర్వీఎంస్ గురించి చూసినట్లయితే బాడీ కలర్డ్ ఓఆర్వీఎంస్ వస్తాయి. కిందిగా బ్లాక్ డౌట్ థీమ్ ని ఇవ్వడం జరిగింది నార్మల్ గా కార్స్ లో వచ్చేలాగా. అండ్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. అండ్ పైన మీరు చూసినట్లయితే అల్యూమినియం రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. అండ్ పానరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ వెహికల్ లో, కానీ ఇది మూన్ రూఫ్ అంత పెద్దవైతే ఉండదు. అండ్ రియర్ డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియర్ నుంచి కూడా చాలా మంచి డిజైన్ ఎలిమెంట్స్ ని యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో అసలు ఈ యూనిక్ గా ఉంది గైస్ డిజైన్ ఎలిమెంట్ అనేది ఈ కార్ లో. అండ్ రియర్ డిజైన్ అనేది ఇలా కర్వ్డ్ అవుట్ గా వస్తుంది. స్ప్లిట్ టైప్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఇస్తున్నారు విత్ మల్టీ డిజైన్ ఎలిమెంట్స్ తోటి. అండ్ కిందిగా మీకు స్కిడ్ ప్లేట్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ క్రోమ్ యొక్క ఫినిషింగ్ ని మీరు చూడొచ్చు, నల్డ్ అవుట్ డిజైన్ లో ఇస్తున్నారు ఇది కూడా. కిందిగా బ్లాక్ డౌట్ స్కిడ్ ప్లేట్స్ ని మీరు చూడొచ్చు. అండ్ కిందిగా స్పేర్ టైర్ ని ప్లేస్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ ని కూడా మీరు ఇక్కడే చూడొచ్చు. అండ్ కియా కారన్స్ ని కియా వాళ్ళు ఏమంటున్నారంటే ఎంపీవి అనట్లేరు గైస్, అలాగని ఎస్యూవీ కూడా అని అనట్లేరు. ఏమంటున్నారంటే ఆర్వీ అంటున్నారు. ఆర్వీ అంటే మీనింగ్ ఏంటంటే రీక్రియేషనల్ వెహికల్ అని అంటున్నారు. అండ్ ప్రైజింగ్ అయితే ఇంకా లాంచ్ కాలేదు, కానీ ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 15 lakhs నుంచి 18 lakhs మధ్యలో ఉండబోతుందని చెప్పారు. అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీమియం, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ అండ్ లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్స్ తో వస్తుంది అని చెప్పారు. సో కియా కార్నివల్ లో ఎలా అయితే వేరియంట్స్ వస్తాయో సేమ్ ట్రిమ్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు అండ్ కన్ఫర్మ్ గా చెప్పేశారు. అండ్ ఇంటీరియర్ లో మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
అండ్ ఇక్కడ సెకండ్ రో సీట్ దగ్గర ఇక్కడ మీకు వన్ టచ్ ఎలక్ట్రికల్లీ టంబుల్ ఫంక్షన్ ఉంది ఈ సీట్లో. సో మాన్యువల్గా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది విత్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. 113 BHP 144 NM టార్క్ నిట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. అండ్ 1.5 లీటర్ CRDI VGT డీజిల్ ఇంజన్ ఉంది విత్ 6-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 113 BHP అండ్ 250 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. స్మార్ట్ స్ట్రీమ్ 1.4 లీటర్ GDI పెట్రోల్ ఇంజన్ ఉంది విత్ 6-speed మాన్యువల్ అండ్ 7-speed DCT ట్రాన్స్మిషన్స్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇది 138 BHP అండ్ 242 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్ బార్స్ వస్తాయి, దీంట్లో రిక్వైర్ సెన్సర్ కూడా ఉంది. అండ్ ఫీచర్స్ లో చాలా మటుకు మీకు కియా కార్నివల్ అండ్ హ్యుండై అల్కాజర్ లో అండ్ కియా సెల్టాస్ నుంచి ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది ఫీచర్స్ అన్ని. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్ గా కియా కార్ ఇంజన్ గురించి ఒక క్విక్ వాక్ అరౌండ్ రివ్యూ. అండ్ ఈ కార్ లాంచ్ అయ్యాక షోరూమ్స్ లోకి వచ్చాక మనం డ్రైవ్ రివ్యూ తో పాటు ఒక డీటెయిల్ రివ్యూని కూడా చేద్దాం. అండ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అవచ్చు అండ్ డౌట్స్ అడగొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్డ్ గైస్.